నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి? మేము కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, ఏంటి సమస్య ఏంటి మీది? సార్ మేము క్రాప్ లోన్ తీసుకున్నాం సార్. ఓకే, అయితే మాకు రుణమాఫీ రాలేదు సార్. అయితే మరి ఎట్లా అని సార్ దగ్గర పోతే మా దగ్గర ఇంకేం పర్మిషన్ రాలేదు, మాకు తెలియదు అనుకున్నారు బ్యాంకర్లు. ఎంత ఎంత తీసుకున్నారు లోను? సార్ 50,000 తీసుకున్నాం సార్. మాకు ఎకరమే భూమి ఉంది. 50,000 ఎప్పుడు తీసుకున్నారు? 2018 ఎప్పుడు? మేము 24లో తీసుకున్నాం సార్. 2024 అంటే మొన్న తీసుకున్నారు? అవును సార్. మరి ఇప్పుడు మేమైతే ఓట్లు వేసినాం కదా సార్. కరెక్టే, ఓట్లు వేసిరు కానీ ఇప్పుడు వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, 2023 డిసెంబర్ 9 లోపల ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళ లోన్లు మాఫీ చేస్తామన్నారు. సో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు తీసుకున్నారు, ఆ డేటు దాటిన తర్వాత మీరు లోన్ తీసుకున్నారు. లెక్క ప్రకారం అయితే మీకు మరి ఈ యొక్క రుణమాఫీ అనేది వర్తించదు సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎకరమే భూమి ఉంది సార్. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 2 లక్షలు తీసుకుంటున్నాం, ఎకరం ఉంది కదా సార్ మాకు. కరెక్టే బాబు, నువ్వు చెప్పింది కరెక్టేనే, కానీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల్లో ముంగల్నే చెప్పారు, ఎవరైతే లోన్లు తెచ్చుకోని వాళ్ళు ఉంటారో లోన్లు కూడా తెచ్చుకోరు, ఈ యొక్క ఎన్నికలు అయిపోగానే మేము రుణమాఫీ చేస్తాము. అంతకుముందే చెప్పారు, 2 నెలల ముంగల్నే చెప్పారు. ఒక 2 నెలల ముంగల లోన్ తెచ్చుకున్నా మీరు ఎలిజిబుల్ అయ్యేటోళ్ళు, అర్హులు అయ్యేటోళ్ళు. మీ 60,000 రూపాయలు పెద్ద విషయం కాదు, మొదటి విడతలో జాబితాలోనే మాఫీ అయిపోయేది. కానీ మీరు ఆ డేట్ ఆ కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎలిజిబుల్ కారు. మరి దీనికి సంబంధించి దీన్ని మనం ఏం చేయలేము ఈ సమస్య మీద. ఖచ్చితంగా ఖచ్చితంగా మీ సమస్య యావత్తు తెలంగాణ ప్రజానికం మొత్తం వింటున్నది, తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ గా చూస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఇటువంటి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తాం. మరి చూద్దాం ప్రభుత్వం మీలాంటి వాళ్ళ విషయంలో మరి ఏమైనా చొరవ తీసుకుంటారా భవిష్యత్తులో. అవునవును, అర్థమైంది అర్థమైంది, బాధ అర్థమైంది బాపు. కానీ చెప్పండి సార్, మా బాధ ఏందో మీరు చెప్తే అలాగో తెలుస్తా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మరొక కాలర్తో మాట్లాడదాం. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. 2024లో లోన్ తీసుకున్న మా లోని మాఫ్ అవుతుందా అంటూ కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు. ఎస్, మరొక ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎస్, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు. ఓకే, ఎక్కడి నుంచి అండి? సూర్యాపేట జిల్లా సార్. సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం కుతుబ్షాపురం గ్రామం. ఓకే, ఏంటి సమస్య? సమస్య ఏమైంది సార్, ఇప్పుడు రైతు రుణమాఫీలో మా మిస్సెస్ పేరు వచ్చింది సార్. 70,000 రూపాయలు తీసుకున్నాం మేము. ఓకే ఓకే, అయితే ఆధార్ లో పేరు, రుణ ఖాతాలో పేరు వేరుగా ఉందని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదు సార్ మాకు. ఎస్ రైట్ అండి, చాలా మంది ఇష్యూ కూడా ఇదే నడుస్తున్నది. అంటే అటు ఆధార్ లో కావచ్చు, రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతా పేరు కావచ్చు, కొంత పేరులో మార్పు వల్ల కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా రుణమాఫీ కాలేదు. కానీ ఖచ్చితంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఆ పేర్లను కొంత సరిచేసి రుణమాఫీకి ఎలిజిబుల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీది రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి మీరు ఏం చేయాలనేది ఒకసారి అధికారులతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరొక కాలర్ ఉన్నారు, హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ ఖమ్మం సార్. ఖమ్మం, ఏంటి సమస్య ఏంటి, ఎంత లోన్ తీసుకున్నారు? సార్ మాకు 31,000 వచ్చినా కూడా మాఫీ కాలేదు సార్. ఎందుకు అట్లా కాలేకపోయింది? అంటే ఏ అకౌంట్ తీసుకున్నారు సార్? మన ఏపీ గ్రామీణ బ్యాంక్ లో కాపు లోన్ తీసుకున్నాం సార్. అయితే 4 నెలల కింద మన పట్టా వచ్చింది సార్ బుక్. ఆ బుక్ ఏంటంటే యాడ్ కాలేదు, ఇంకా 4 నెలల కింద తీసుకుని 31,000 కూడా కాలేదు సార్. ఇప్పుడు మీరు లోన్ తీసుకుని 4 నెలలు అవుతుందా? లేదు సార్, 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే, మరి పాస్ పుస్తకం ఎందుకు రాలేదు ఇన్ని రోజులు? ఇంత ముందు పాస్ బుక్ ఏంటంటే మా నాన్నగారు డెడ్ అయ్యారు కదా సార్. ఓకే, ఇక అది ఏంటంటే అది చేంజ్ చేయాలి కాబట్టి చేంజ్ కాలేదు సార్. ఇప్పుడు మొన్న ఏమో రీసెంట్ గా వచ్చింది సార్ బుక్ వచ్చింది, మొన్న 31,000 కూడా మాఫీ కాలేదు సార్. అధికారులు కలిసి రామని ఏమైనా అడిగిరా? అధికారులతో మాట్లాడి రాకుండా వాళ్ళతోటి కలిసినా కానీ మేమేం చేసాం, పై నుంచి రావట్లేదు అంటున్నారు సార్. ఏవో గారికి కలిసినా కూడా పై నుంచి రాలేదు, మళ్ళీ పంపిస్తామని చెప్తున్నారు సార్. 31,000 సార్ మాది. అదే చూద్దాం, మళ్ళీ పంపిస్తామనేటువంటి మాట అయితే వాళ్ళు ఇచ్చారు కదా, వెయిట్ చేయండి, 15 ఆగస్టు లోపల 2 లక్షలు అన్నారు కాబట్టి ఒక 10 రోజులు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఇంకూడా ఎవరైతే పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆ యొక్క లిస్టును జాబితాను రెడీ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించి కూడా వాళ్ళకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా అర్హులకి న్యాయం చేయాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి. సో చూద్దాం, వెయిట్ చేయండి కొంచెం. సార్ మాకు రేషన్ కార్డు ఉంది సార్ ఆల్రెడీ. అదే మీ సమస్య పాస్బుక్ది.
సో ఒకసారి కొంచెం వెయిట్ చేయండి, ఒక 10 రోజులు వెయిట్ చేయండి, అవసరమైతే అప్పుడప్పుడు అధికారులు కలుస్తూ ఉండండి, వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది కాల్ చేస్తున్నారు, వరుస కాల్స్ అయితే మనకు వస్తా ఉన్నాయి. ఒక్కసారి రైతు భరోసాకు సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఏమన్నారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొన్నటి వరకు మీ అందరికి తెలుసు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెట్లకి గుట్టలకి పుట్టలకి నేషనల్ హైవేలకి ఇక ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికీ ఎంత భూమి ఉంటే అంత ఎకరాకు 5,000 లెక్క ఇచ్చుకుంటూ పోయింది. సో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయాన్ని తీసుకోబోతోంది, నిజంగా పండించేటటువంటి రైతుకు మాత్రమే, పండించే రైతుకు మాత్రమే, ఎస్ పండించేటువంటి రైతన్నకు మాత్రమే రైతు భరోసా. ఎస్ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. దాదాపు 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగంతో ఇక డిస్టిక్ వైజ్గా ఒక ఒక వేదికను తయారు చేసింది. ఆ వేదికలో రైతుల సలహాలు తీసుకున్నది, రైతుల సూచనలను సలహాలను అనేక అంశాలని రైతుల నుంచి తీసుకొని నిజంగా ఏ రైతుకు రైతు భరోసానివ్వాలి, ఏ రైతుకు రుణమాఫీ చేయాలన్నటువంటి అంశాల మీద రైతాంగం నుంచి ఒక క్లారిటీ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, మంత్రి మంత్రులంతా కూడా, అధికార యంత్రాంగం అంతా కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో రైతు భరోసా మీద ఇక అంశాన్ని చర్చించే అవకాశం ఉన్నది. 5 ఎకరాలు 10 ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతులకు మాత్రమే, పండించేటువంటి నిజమైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో అందులో భాగంగానే ఎవరైతే పంట పండిస్తారో, ఏ రైతు అయితే నిజంగా దుక్కు దిన్ని నాగలి బట్టి ఇక పొలంలో పనిచేస్తాడో ఆ రైతుకు మాత్రమే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇతరితర పథకాలని, రైతులకు సంబంధించినటువంటి పథకాలని అందించే దిశగా ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వంలాగా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కావచ్చు, హైవేలకు కావచ్చు, చెట్లకు గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు రైతు భరోసా ఇవ్వకుండా నిజమైన పేద అర్హులైనటువంటి రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే రైతు రుణమాఫీ కాకుండా ఆందోళన చెందుతున్నాడో, ఏ రైతుకైతే పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా ఇబ్బందుల పాలవుతున్నాడో, అటువంటి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు, ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రుణమాఫీ కానీ రైతాంగానికి ఖచ్చితంగా రుణమాఫీ వర్తింపజేస్తుంది, పాస్బుక్ ఏదైతే పట్టాదారు పాస్బుక్ ఏదైతే లేని పక్షాన కూడా ఖచ్చితంగా బ్యాంకర్లు మీ వద్దకే వచ్చి రైతాంగానికి వాళ్ళ సమాచారాన్ని సేకరించి రుణమాఫీ చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టబోతున్నటువంటి శుభవార్త అయితే చెప్పింది. ఎస్ మరో కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. వరుస కాల్స్ వస్తా ఉన్నాయి కంటిన్యూగా. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి? సార్ నమస్తే. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి? సార్ పెద్దపల్లి. సార్ పెద్దపల్లి జిల్లా ఓదన మండలం. ఓకే సార్, ఇప్పుడు రైతు బంధు సార్ లేని వాళ్ళ కోసం ఇంతవరకు కూడా ఏం చేయలేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఏ టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఏం చేయలేకపోతుంది. ఎందుకు అంటే ఇప్పటికే రైతు కూలీలకు 12,000 ఏడాదికి సహాయం అన్నది, ఎవరైతే కౌలు రైతులు ఉంటే 15,000 అన్నది, ఈ అంశాలు రెండు కూడా ఇంకా తెర మీదకి రాలేదు. అంటే ఒక్కొక్కటిగా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో అంటే 7 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, వాళ్ళు వచ్చిన 7 నెలలోనే వర్షాకాలం వస్తుంది, చాలా మంది చనిపోతున్నారు, ఇండ్లు కూలి ఎందుకు మరి డబ్బులు పెట్టలేదు గవర్నమెంట్, దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఎవరు, కానీ సీఎం మాట్లాడట్లేదు ఎవరు కూడా, ఎందుకు మాట్లాడట్లేదు డబ్బులు పెట్టుకొచ్చి, గుంట భూమి లేని వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఎవరు కూడా అసలు దాని గురించి ఏ సభలకు కూడా డబ్బులు పెట్టడం గురించి ఇంతవరకు కూడా మాట్లాడట్లేదు. ఏమన్నా అంటే రైతు బంధు కేసీఆర్ అన్నారు, కేటీఆర్ అన్నారు, అందరు అసలు రైతు బంధు నువ్వు అమలు చేయాలి అని చెప్పి మాట్లాడు. అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? గత ప్రభుత్వం ఇచ్చింది అన్నది కదా డబుల్ బెడ్రూమ్ ఏమైనా వచ్చింది ఎవరికి ఇచ్చిందండి? గత ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్, ఆయన తిననీకే సరిపోయింది, కేటీఆర్ తిననీకే సరిపోయింది.
అడిషనల్ తినే నీకే సరిపోయింది. ఏమిచ్చారండి, ఏమిచ్చారు? ఒక్కరు కూడా, ఒక్కరు కూడా పోయి కట్టిన ఇళ్ళలో ఒక్కరు కూడా లేరు. గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం 7 నెలలు 8 నెలల నుంచి కూడా లేని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు? ఏమనంటే రైతు బంధు ఈ మధ్య చేస్తాము, 15 వందలు వేస్తాము, 2 లక్షలు రుణమాఫీ చేస్తాము అనడమే తప్ప ఎందుకు మరి లేని వాళ్ళ గురించి ఆలోచించలేదు గవర్నమెంట్? దానికి ఆన్సర్ ఆన్సర్ వాళ్ళ దగ్గర కూడా లేదండి. చాలా మంది చనిపోతున్నారు. మొన్న ఒక నిజామాబాద్ ఆయన ఒక వీడియో కూడా తీసిండు సార్, మా లేని వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఏమన్నా అంటే రైతు బంధు అంటున్నారు, రైతులకు మేలు చేస్తున్నారు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంది, వాళ్ళకి రైతు బంధు పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు అన్నట్టుగా 100 ఎకరాలకు చెట్లకు గుట్టలకు రైతు బంధు వేసిర్రు. మేము ఖచ్చితంగా నిజమైన పండించే రైతుకే రైతు భరోసా ఇస్తామంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్తారు కదా, అవును, ఇంతవరకు కూడా ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా రైతు ఆ కూలీలకు సహాయం చేస్తాం, రైతు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి సహాయం చేస్తాము. ఖచ్చితంగా మేము ఇచ్చిన గ్యారంటీలను పక్కా అమలు చేస్తామంటున్నది కదా. వాళ్ళు వచ్చి 7 నెలలు అవుతా ఉన్నది ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు. కొద్దిగా వెయిట్ చేద్దాం, చూద్దాం ఏం జరగబోతుందో. అట్లాగా సార్, రైతుల కోసం చేస్తున్నావు, నేను తప్పు అనట్లేదు. మొత్తం లే గుంట భూమి లేని వాళ్లకు ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్? ఇన్ని నెలల నుంచి ఇప్పుడు ఇది వర్షాకాలము, చాలా మంది కూడా మీరు కూడా చూస్తున్నారు సార్, మీరు కూడా వేస్తున్నారు వార్తలలో, చాలా మంది చనిపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు, అసలు ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా ఇయ్యలేదు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టబోతుంది అంటున్నది. సో చూద్దాం మరి, రాష్ట్ర ప్రభుత్వం సమయం ఇద్దాం, మరి ఇందిరమ్మ ఇళ్ళకి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టుదాం, ఖచ్చితంగా ఇస్తాం అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. సార్ చెప్తున్నారు సార్, ఎవరు కూడా ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇస్తాము అని చెప్పి ఎలక్షన్ దాకా కూడా ఇవ్వలేకుండా ఆపేసారు. అవును, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తారు? ఇస్తాం అంటారు, మళ్ళీ ఎలక్షన్ దాకా కూడా ఆపేస్తారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్య నాకు అర్థమైంది. సో చాలా ఆవేదనతో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, ఒక కుంట జాగ లేకుండా నిజమైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి తప్ప 100,000 ఎకరాలను. కూలిపోతే మా ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. నాకు 10 ఏళ్ళ కింద కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం కోసమే నేను కోట్లన్నా, ఇప్పుడు కూడా కాంగ్రెస్, కానీ అయినా కూడా ఎవరు కూడా ఏం చేయట్లేదు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కూడా. ఎస్, మీ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చాలా వేలాది మంది కూడా తొలి వెలుగు వేదికగా మీ సమస్యను వింటున్నారు, చూస్తున్నారు. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. చూడాలనే సార్, నేను చూడాలనే, నేను ఇంత మాట్లాడేది నేను అందుకోసమే మాట్లాడుతున్నా, ఎందుకంటే మా లేని వాళ్ళ గురించి ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదు. చాలా మంది, వేల మంది లక్షల మంది ఉన్నారు సార్, గుంట భూమిలో లక్షల మంది ఉన్నారు. ఖచ్చితంగా నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, దీన్ని ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం బ్రదర్. సార్ తీసుకెళ్ళాలని అవసరం అయితే నేను కూడా సార్, నేను కూడా సార్ వాళ్ళతో మాట్లాడాలని కూడా నేను ముందుంటా, నేను లేని వాళ్ళ కోసం నేను ముందుంటా, గుంట భూమి లేని వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.